ఎప్పుడెప్పుడని ఎదురు చూసే ఐపీఎల్ ముగిసిన వెంటనే వరల్డ్ మొత్తం అన్ని క్రికెట్ దేశాలు టీక్షిప్తమవుతున్నాయి అయితే ఇదే క్రమంలో చాలా ఏళ్ల తర్వాత పాకిస్తాన్ అలాగే భారత జట్ల మధ్య మొట్టమొదటి మ్యాచ్ జరగనుంది అక్టోబర్ ఇరవై నాలుగవ తేదీన కోహ్లీ సేన దయాదీ దేశం అయిన పాక్ తో తలపడనుండగా అంతకన్నా ముందు భారతదేశానికి ఒక పెద్ద శుభవార్తని చెప్పుకోవాలి అది ఏంటి అంటే అంతకంటే ముందు అక్టోబర్ పద్దెనిమిదిన అలాగే ఇరవై తేదీన ఇంగ్లాండ్ అలాగే ఆస్ట్రేలియా జట్లతో వామప్ మ్యాచ్ ఆడున్నట్లు బీసీసీఐ వర్గాలు ధృవీకరించాయి యుఏఈ ఓమెన్ వేదికగా జరిగే పొట్టి ప్రపంచ కప్ అక్టోబర్ పదిహేడు నుంచి ప్రారంభం కాగా దుబాయ్ వేదికగా నవంబర్ పద్నాలుగు జరిగే ఫైనల్తో ముగుస్తుంది అయితే ఈ టోర్నీలో తొలుత గ్రూప్ ఏ గ్రూప్ బిలోని క్వాలిఫైయర్ జట్ల మధ్య రెండు తొలి రౌండ్ లీగ్ మ్యాచ్లు అక్టోబర్ పదిహేను నుంచి అక్టోబర్ ఇరవై రెండు వరకు జరుగుతున్నాయి అయితే అనంతరం మేజర్ జట్ల మధ్య సూపర్ ట్వెల్వ్ స్టేజ్ మ్యాచ్లు అక్టోబర్ ఇరవై మూడున ఆస్ట్రేలియా దక్షిణాఫ్రికా మధ్య మెగాపోర్తో ప్రారంభం ప్రారంభమవుతాయి ఇక ఈ టోర్నీలో టీమిండియాకు లీగ్ దశలో తలబడిపోయే మ్యాచ్ల విషయంలోకి వచ్చినట్టయితే అక్టోబర్ ఇరవై నాలుగు పాక్తోనూ అక్టోబర్ ముప్పై ఒకటి న్యూజిలాండ్తోను నవంబర్ మూడున ఆఫ్ఘనిస్తాను తోనూ టీమిండియా తలపడనుంది ఈ మ్యాచ్లన్నింటినీ కూడా సాయంత్రం భారత్ కాలయమనం ప్రకారం ఏడున్నర గంటలకు ప్రారంభమవుతుంది అయితే పాకిస్తాన్తో మ్యాచ్ జరిగే ముందు రెండు చాలా కీలకమైన వామప్ మ్యాచ్లు ఆడడంతో భారత జట్టుకు ఒక అద్భుతమైన అవకాశం ఇదే అని చెప్పుకోవచ్చు